దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మీ ముందర నడుచును. ఈ వాగ్దానం మీ పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆయన మన ముందు నడిస్తే ఆ తర్వాత అంటాడు, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను. అంటే మీ ముందు నడుస్తాడైనా మీ వెనుక కూడా మీకు కావలిగా ఉంటాడు. మన ముందు మన వెనక ఆయన ఉండాలి అంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి? ఒక్క నిమిషం మనం పరిశీలిస్తే 7వ వచనంలో అంటాడు, సువార్త ప్రకటించుచూ ఉండాలి. అంటే యేసయ్య సువార్త మనకు తెలిసిన వారికి మనం ప్రకటిస్తూ ఉండాలి. సమాధానం చాటించుచూ ఉండాలి. అంటే అందరికీ యేసయ్య సమాధానాన్ని చాటిస్తూ ప్రకటిస్తూ ఉండాలి. రక్షణ సమాచారం ప్రచురిస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, అలా ప్రచురించే వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు, అంటే మన నడక ఎంతో సుందరముగా చూచే చూపరులకు మన నడక, అంటే మన ప్రవర్తన ఎంతో చక్కగా ఉండాలి. సువార్త ప్రకటించాలి, సమాధానంగా ఉండాలి, సుందరంగా మన ప్రవర్తన ఉండాలి. అంత మాత్రమే కాదు, 9వ వచనంకి వచ్చేటప్పటికి ఉత్సహించి ఏకముగా సంగీతగానం చేయుడి. అంటే మనం ఉత్సాహంగా సంగీత గానం మనం చేయాలి. అంటే మనం ఉత్సాహంగా ఉండి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కీర్తించాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా 11వ వచనంకి వచ్చేటప్పటికి అంటాడు, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోడి. అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దు. ఇది అపవిత్రమైంది, ఇది ముట్టుకుంటే దేవునికి ఇష్టం ఉండదు, ఇది ముట్టుకుంటే దేవునికి నచ్చదు అనుకునే అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దు. అసలు ఆ చోటు నుండి పారిపోండి అంటున్నాడు. పోవుడి పోవుడి, ఆ చెట్టు నుండి వెల్లుడి అంటున్నాడు. అపవిత్రమైన స్థలాల్లో ఉండొద్దు, అపవిత్రమైనది ఏది ముట్టొద్దు, అపవిత్రమైనది ఏది చూడొద్దు, అపవిత్రమైన ఏ మాట మాట్లాడొద్దు, అపవిత్రమైన ఏది వినొద్దు, అపవిత్రమైన ఏ ఆలోచన ఆలోచించొద్దు. ఆలోచన విషయంలో, చూపుల విషయంలో, వినికిడి విషయంలో, మాటల విషయంలో, క్రియల విషయంలో అపవిత్రత అనేది మనకు అంటకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అంటున్నాడు. అలా మనం పవిత్రపరచుకుంటే అప్పుడు దేవుడు చెప్తున్న మాట, యెహోవా మీ ముందు నడుస్తాడు, ఆయన సైన్యం మీ వెనుకటి భాగాన కావలిగా ఉంటాడు. మన ముందు ఆయన నడవాలంటే, ఆయన సైన్యం మన వెనక కావలిగా మనకు ఉండాలి అంటే ఈరోజు విన్న వీటన్నిటినీ మనం పాటించాలి. సువార్త ప్రకటించేవారిగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, మన ప్రవర్తన సుందరమైనదిగా ఉండాలి, ప్రభుని మనం స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలి, అపవిత్రమైనవి చూడకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైన ఆలోచనలు ఆలోచించకూడదు, అపవిత్రమైనవి వినకూడదు, అపవిత్రమైన స్థలాల్లోనికి వెళ్ళకూడదు. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. అలా మనం ఉంటే ఖచ్చితంగా మన ముందు యెహోవా నడుస్తారు, మన వెనక ఆయన సైన్యపు కావలిగా ఉండి మనల్ని రక్షిస్తారు. నిజంగా ఈ వాగ్దానం వింటున్న మీరంతా అలా ఉండి ఆయన మీ ముందు నడుచున్నట్లు, ఆయన మీ వెనక తన దూతల్ని కావలి ఉంచినట్లు, అట్టి కృపను దేవుడు మనలో ప్రతి వ్యక్తికి ఆయన ప్రసాదించునుగాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రియులకు ముందు మీరుండండి తండ్రి, మీరుండి మీరు ముందు నడిచి వారిని నడిపించండి, వారి వెనుకటి భాగాన మీ దూతలను కావలి ఉంచండి. మీరు ముందుంటే, మీరు మా వెనక ఉంటే ఏ శత్రువు మమ్మల్ని ఏం చేయలేడు, ఏ విధమైన భయాలు మా మీదకి రావు,
అన్ని విషయాల గొప్ప ధైర్యం ఆదరణ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరు విన్న ప్రకారం జీవిస్తూ ప్రభువా మీకు ఇష్టమైనట్టుగా జీవిస్తూ మీరు ముందు నడుచునట్లుగా ప్రతి ఒక్కరు అవకాశం ఇచ్చినట్లు సహాయం చేయండి. ఈ మంచి వాగ్దానం ప్రతి వ్యక్తి పట్ల నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.